ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ జోరును పెంచింది. పాత కొత్త నీరు కలయికతో సరికొత్తగా మారిన తెలుగుదేశం పార్టీ గిరి రాజకీయాలను శాసించేందుకు సంసిద్ధమైంది. ఫ్యాన్ స్పీడ్ను ఓవర్టేక్ చేస్తూ సైకిల్ను రై రైమంటూ ముందుకు నడిపిస్తోంది. అసమ్మతి నేతలంతా ఐక్యమై గెలుపు రాగం వినిపించేందుకు సంసిద్ధమైపోయారు. ఎన్నికల సమర శంఖారావం పూరించేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కాకర్లను గెలిపించి ఉదయగిరి దుర్గంపై తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించేందుకు టీడీపీలో అందరూ ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నారు. అధిష్టానం బుజ్జగింపులతో దారిలోకి వచ్చిన అసమ్మతి నేతలు కాకర్ల వెంట నడిచి టీడీపీకి పట్టం కట్టేందుకు సంసిద్ధమైపోయారు. ఇంతకీ ఉదయగిరిలో తాజా రాజకీయాలు కాకర్లకు కలిసి వస్తాయా? కొత్త వ్యక్తి సరికొత్త ఆలోచనలతో మెట్ట ప్రాంత ప్రజల మన్ననలు అందుకోగలరా? పాత నేతలంతా కలిసి వచ్చిన వేళ కాకర్లకు అదృష్టం కలిసి వచ్చినట్టేనా? తెలియాలంటే ఈసారి చూడండి. ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఒకటి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజల్లో రాజకీయ చైతన్యం మెండుగా ఉంటుంది. ఎన్నికల సమయంలో అక్కడ ప్రజలు ఎవరికి ఓటు వేయాలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇక్కడ గట్టి ఫైట్ ఉండబోతోంది. అయితే ఉదయగిరి వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి బై బై చెప్పి సైకిల్ ఎక్కడంతో గిరిలో రాజకీయాలు మారిపోయాయి. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజీనామాతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విషయంలో కొత్త వ్యక్తి కాకర్ల సురేష్ ను ప్రకటించడంతో అప్పటికే తమకు టికెట్ వస్తుందని ఆశించిన బొల్లినేని, మేకపాటి వంటి ఉద్దండ రాజకీయ నేతలు నిరాశ చెందారు. అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో ఉదయగిరిలో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని గమనించిన అధిష్టానం వెంటనే మేల్కొని బుజ్జగింపులు ప్రారంభించింది. ఈ బుజ్జగింపులు ఫలించడంతో ఉదయగిరి టీడీపీలో జోరు పెరిగింది. బొల్లినేని రామారావు వంటి కీలక నేతను బుజ్జగించిన టీడీపీ అధినాయకత్వం ఆయనకు జాతీయ ఉపాధ్యక్ష పదవిని అప్పగించింది. దీంతో శాంతించిన బొల్లినేని తాజాగా నెల్లూరులోని ఓ హోటల్లో 8 మండలాలు కార్యకర్తలతో సమావేశమై మనమంతా కాకర్ల వెంట నడుద్దామని, ఆయన్ను గెలిపించుకుందామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కాకర్ల సురేష్ కూడా బొల్లినేనిని కలిసి పుష్పగుచ్చాలతో సత్కరించి తన గెలుపుకు సహకరించాలని వేడుకున్నారు. అందుకు బొల్లినేని రామారావు ఓకే అనడంతో ఉదయగిరి రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. ఇక టీడీపీలో మిగిలిన అసమ్మతి నేతలు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచెల బాబు యాదవ్, ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు సైతం కాకర్లకు సహకరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గతంలో బొల్లినేని రామారావు చేసిన అభివృద్ధిని నేటికీ అక్కడి ప్రజలు మరిచిపోలేదు. ఈ తరుణంలో బొల్లినేని కాకర్ల కలయిక టీడీపీకి కలిసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల్లో బలమున్న బొల్లినేని కాకర్ల సురేష్ విజయంలో కీలకంగా మారుతారని అంటున్నారు. దీంతో ఉదయగిరిలో అనూహ్యంగా టీడీపీ రెట్టింపు బలంతో స్పీడు పెంచి పరుగులు పెడుతోంది. అటు టీడీపీ కార్యకర్తలు కూడా నేతలు అందరూ కలిసిపోవడంతో వర్గ విభేదాలు మరిచి మరింత ఉత్సాహంతో కాకర్లకు జై కొడుతున్నారు. దశాబ్దాలుగా ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ విషయంలో కాకర్ల సురేష్ తనకంటూ ఓ ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకుని ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. పనులు లేక ఉదయగిరి నుంచి వెళుతున్న వలసలను అరికట్టాలన్న సంకల్పంతో ఇప్పటికే ఆయన బొమ్మిరాల చెరువు వద్ద కాకర్ల ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మంది మహిళలకు స్వయం ఉపాధిపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే కాకర్ల ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన వందలాది మంది మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక పరిపుష్టిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా కాకర్ల తాను ఎమ్మెల్యే అయితే ఏమి చెయ్యాలో ఓ స్పష్టమైన ఆలోచనలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉదయగిరి పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రణాళికతో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే
ఇక్కడి ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అంతేకాదు చిన్న చిన్న పండుగలకు కూడా షాపింగ్ చేయాలంటే ఉదయగిరివాసులంతా నెల్లూరుకు వెళ్లాల్సిందే. అటువంటి పరిస్థితి లేకుండా షాపింగ్ మాల్స్ ఉదయగిరిలో ఏర్పాటు చేస్తే వ్యాపార కార్యకలాపాలతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని కాకర్ల సురేష్ భావిస్తూ తాను ఎమ్మెల్యే అయితే ఆ దిశగా కృషి చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇక ప్రధానంగా ఉదయగిరి నియోజకవర్గంలో మహిళలు, యువత కాకర్ల పట్ల అభిమానం చూపిస్తున్నారు. ఆయన ఆచరణాత్మకమైన ఆలోచనలు, ఆయన చేస్తున్న సేవలు, ఉదయగిరిని అభివృద్ధి చేయాలన్న తపన, కాకర్ల ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తున్న కృషిని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తూ కాకర్లను గెలిపించుకుని ఉదయగిరి వైభవానికి నాంది పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయగిరి ప్రజల్లో ఇలా కాకర్ల సురేష్ సరికొత్త ఆలోచనలతో అభివృద్ధి ఆశలు చిగురించేలా చేయడంలో సఫలీకృతుడయ్యారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రజలందరికీ సేవ చేయాలంటే అది ఒక రాజకీయాల ద్వారానే సాధ్యమని నమ్మే కాకర్ల అదే లక్ష్యంతో ఉదయగిరి బాగు కోసం, అక్కడి ప్రజల మేలు కోసం తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన ఆలోచనలు, ఆయనకు ప్రజల్లో ఉన్న నమ్మకంతో అసమ్మతి నేతలు సైతం కాకర్ల గెలిపించుకునేందుకు ఒకటై ఈసారి గెలుపును టీడీపీ ఖాతాలో వేసేందుకు సమాయత్తమయ్యారు. అటు యువనేతగా కాకర్ల కూడా సీనియర్లను గౌరవిస్తూ వారి సలహాలు సూచనలతో ఎన్నికల ముందు యుద్ధం చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయనలో ఉన్న అనుకువ, ఓర్పు, ఆయనకున్న సున్నిత మనస్తత్వానికి స్థానిక ప్రజలతో పాటు టీడీపీ సీనియర్లు సైతం ఫిదా అవుతూ కాకర్ల సురేష్ గెలుపును తమ గెలుపుగా భావించి పనిచేస్తున్నారు. ఇంతలా కాకర్ల ప్రభావం అటు నేతలు ఇటు ప్రజలపై ఉండడంతో ఈసారి ఉదయగిరిలో టీడీపీ గెలుపు నల్లేరుపై నడకగానే కనిపిస్తోంది. ఇక ఉదయగిరి నైరుతి భాగమైన సీతారామపురం నుంచి కాకర్ల సురేష్ ఈ నెల 14వ తేదీన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పల్లె పల్లెకు కాకర్ల నినాదంతో ఆయన జనంలోకి వెళ్లనున్నారు. కలిసొచ్చే కాలమొస్తే దానిని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్లకు ఇదే టైం నడుస్తోంది. మొన్నటి వరకు అసమ్మతి నేతలుగా ఉన్న సీనియర్లు ఇప్పుడు కాకర్ల వెంట ఉండేందుకు ముందుకు రావడం, ప్రజలు కూడా కాకర్లపై విశ్వాసం ఉంచడం, అంతేకాదు సరికొత్త ఆలోచనలను కాకర్ల ఆవిష్కరించడం ఉదయగిరికి మంచి రోజులు తీసుకువచ్చే సత్తా ఉన్న నాయకుడిగా జనంలో ముద్రపడడంతో ఉదయగిరి ఖిల్లాలో తెలుగుదేశం జెండాను ఎగురవేసి కాకర్లకు పట్టం కట్టేందుకు ఈ మెట్ట ప్రాంత ప్రజలు సంసిద్ధమయ్యారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఎన్నికలలోపు గిరి రాజకీయాల్లో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో, కాకర్లకు ఉన్న ఫాలోయింగ్ మరో 2 నెలలు ఇలాగే ఉంటుందా, ఈ ఫాలోయింగ్ ఓటింగ్ రూపంలో మారుతుందో లేదో వేచి చూడాలి.